ఓం శ్రీ గురుభ్యో నమ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ద్వారాలకు సంబంధించి ఒకే వరుస క్రమంలో మూడు ద్వారాలు ఉండవచ్చా లేదా అదేవిధంగా ఒకే గోడ కింద మూడు ద్వారాలు ఉండవచ్చా లేదా బాల్కనీకి తీసుకునేటువంటి ఫ్రెంచ్ డోర్స్ని లెక్కలోకి తీసుకోవాలా లేదా లేనటువంటి ద్వారాలని లెక్కలోకి తీసుకోవాలా లేదా ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఒకే వరుస క్రమంలో మూడు ద్వారాలు ఉండవచ్చా లేదంటే మూడు కంతలు ఉండవచ్చా ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఒకటి రెండు మూడు ఈ వరుస క్రమంలో ఉన్నటువంటి ఒకే లైన్లో ఉన్నటువంటి మూడు నడకలు మూడు ద్వారాలు మీరు ప్లాన్ లో కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డోరు ఆర్చ్ డోర్ ఈ విధంగా ఒకే లైన్ లో మూడు మూడు ద్వారాలు ఉండవచ్చు లేదా మధ్యలో ఆర్చ్ కావచ్చు లేకపోతే లేదంటే రెండు ఆర్చ్ నుండి ఒక డోర్ కావచ్చు ఈ విధంగా ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు ఎటువంటి సమస్య లేదు చాలా మంది కూడాను ప్లానింగ్ లో ఈ విధంగా ఒకే వరుస క్రమంలో మూడు కంతలు వచ్చాయి లేదంటే మూడు నడకలు వచ్చాయి అన్నటువంటి ఉద్దేశంతో ప్లాన్ మొత్తం మార్చేసుకుంటూ ఉంటుంటారు కానీ ఇది మనకి అపోహ మాత్రమే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు మనకి దీనివల్ల ఎటువంటి చెడు ఫలితాలు అయితే ఉండవు ఖచ్చితంగా మనకి మూడు ఐదు ఏడు తొమ్మిది అలాగ ఎన్నైనా ఉండొచ్చు బే సంఖ్యలో ఉండచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు సరిసంఖ్యలో కూడా ఉండొచ్చు బే సంఖ్యలో కూడా ఉండొచ్చు దీనివల్ల మనకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు తర్వాత వచ్చేసి ఒకే వరుసలో ఒకే గోడ కింద మూడు ద్వారాలు ఉండచ్చా లేదని చెప్పేసి చాలామందికి డౌట్ మూడు కంతలు కావచ్చు మూడు నడకలు కావచ్చు మూడు ద్వారాలు కావచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డోరు ఇక్కడ పూజ రూమ్ డోరు ఇక్కడ కిచెన్కి సంబంధించినటువంటి ఆర్చ్ ఇవన్నీ కూడాను మూడు కంతలే ఈ విధంగా ఖచ్చితంగా ఉండొచ్చు ఇక్కడ కూడాను మనకి ఎటువంటి సమస్య లేదు ఖచ్చితంగా ఉండచ్చు మనకి అయితే ఇక్కడ ఒకే గోడకి మూడు ద్వారాలు ఎక్కడ ఉండకూడదు అని అంటే రోడ్డు ఫేసింగ్ ఉండేటువంటి ద్వారం గోడ ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఇరువైపులా రెండు గినక ద్వారాలు ఉన్నట్లయితే మెయిన్ మెయిన్ డోర్కి అటు ఇటు ఏదో ఒక ద్వారం మనకి మంచిగా రాకపోవటం లేదు అంటే కొన్ని సందర్భాల్లో రెండు ద్వారాలు కూడాను మంచివి రావు అవి మనకి ఉండకూడనటువంటి ప్రదేశాల్లో ఉండడం వల్ల మనకి దుష్ప్రభావాలు ఏర్పడతాయి ఆల్రెడీ నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడాను ఒకే వరుసలో ఒకే గోడలో మనకి మూడు నడకలు ఉండొచ్చా లేదా మూడు గేట్లు ఉండొచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది అక్కడ కూడా నేను చెప్పినటువంటి విషయం ఇదే సేమ్ మనకి అప్పుడు నేను వచ్చేసి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక రిఫరెన్స్ ఎగ్జాంపుల్ తీసుకొని హౌస్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మీకు ఈ ఇమేజ్ రూపంలో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి ప్రధాన గోడ ఏదైతే ఉంటుందో రోడ్డు ఫేసింగ్ ఉండేటువంటి మెయిన్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్కి మూడు ద్వారాలు రావడం వల్ల పర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మనం ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఒక ద్వారం వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది ఇంకొక ద్వారం వచ్చేసి తూర్పు మధ్య భాగంలో ఉంటుంది ఇంకొక ద్వారం వచ్చేసి ఆగ్నేయంలో ఉండడం జరుగుతుంది మనకి ఈశాన్యంలో ఉండేటువంటి ద్వారము తూర్పులో ఉండేటువంటి ద్వారాల యొక్క ఫలితాలు మంచిగా ఉన్నప్పటికీ ఆగ్నేయంలో ఉండేటువంటి నడక ఏదైతే ఉంటుందో ఈ ఆగ్నేయంలో ఉండేటువంటి ద్వారం యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా చెడు ప్రభావాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రెండవ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తర్వాత అగ్ని ప్రమాదాలు దొంగతనాలు స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు పురుషులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతూ ఉండడం ఎక్కువగా మెడిసిన్కి అమౌంట్ ఖర్చు అవుతూ ఉండడము తర్వాత పెళ్ళిళ్ళ విషయంలో మగపిల్లలకు కావచ్చు ఆడపిల్లలకు కావచ్చు పెళ్ళిళ్ళ విషయంలో ఎక్కువగా లోటుపాట్లు జరగడము పెళ్ళైన తర్వాత గొడవలు ఎక్కువగా ఉండి డైవర్స్ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఉండడము గొడవలు ఎక్కువగా ఉండడము అన్నదమ్ముల మధ్య గొడవలు ఎక్కువగా ఉండడము ఇటువంటి చాలా దుష్ప్రభావాలు కేవలం ఆగ్నేయంలో ఉండేటువంటి ఒక ద్వారం వల్లనే మనకి కలగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడాను ఇక్కడ మనకి ఉండడానికి అవకాశం ఉంటుంది అప్పులు ఎక్కువగా ఉండి అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి పని చేసినా కూడా దాంట్లో మీద తప్పితే జయం ఉండేటువంటి అవకాశం ఉండదు ఏదైనా ఒక వ్యాపారం చేస్తే అందులో నష్టాలు కలిగి వ్యాపారం లాస్ అయిపోవటము ఇటువంటి చాలా ఫలితాలు ఇక్కడ ఆగ్నేయంలో ఉండేటువంటి ఈ ద్వారం వల్ల ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనకి ఏ ఏ ఫేసింగ్ అయినా సరే మనకి ఒక ద్వారం అనేది మంచిగా వచ్చే అవకాశం ఉండదు మూడు ద్వారాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకవేళ ఉత్తరం వైపు అనుకోండి అది వాయువ్యంలో వచ్చేటువంటి ద్వారం వల్ల మంచి ఫలితాలు ఉండవు పడమర వైపు అనుకోండి నైరుతిలో వచ్చేటువంటి ద్వారం వల్ల మంచి ఫలితాలు ఉండవు అదేవిధంగా దక్షిణం వైపు అనుకోండి అక్కడ కూడా మనకి నైరుతిలో వచ్చేటువంటి ద్వారం వల్ల మంచి ఫలితాలు ఉండవు కొన్ని సందర్భాల్లో దక్షిణం మధ్య భాగంలో వచ్చినటువంటి ద్వారం వల్ల కూడాను డిగ్రీస్లో టిల్టెడ్ ఉంటే అక్కడ మనకి మంచి ఫలితాలు ఉండవు కాబట్టి ఈ మనకి ఒకే గోడకి సంబంధించి రోడ్ ఫేసింగ్కి సంబంధించి మనకి మూడు ద్వారాలు ఉండకూడదు అని చెప్పేటటువంటి ఉద్దేశం ఇది దీంట్లో మర్మం ఇదే ఎంతకు మించి లేదు కాబట్టి ద్వారాల నిర్ణయానికి సంబంధించి మనకి సరైనటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి కాబట్టి అక్కడ పెట్టుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి మూడు ద్వారాలు పెట్టుకున్నప్పుడు మంచి చెడులు ఎక్కువగా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాటిలో మిశ్రమ ఫలితాలు కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేసరికి ఒకే గోడకి మూడు ద్వారాలు ఉండదని చెప్పేసి రోడ్ ఫేసింగ్కి చెప్పినటువంటి విషయం తర్వాత చాలామంది నన్ను అడిగేటువంటి విషయం ఏంటి అని అంటే బాల్కనీస్కి సంబంధించినటువంటి ఫ్రెంచ్ డోర్స్ ఏవైతే ఉంటాయో ఇవి కౌంటింగ్లోకి తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటూ ఉంటారు ఖచ్చితంగా వీటిని మనం లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకి ద్వారానికి సంబంధించినటువంటి లక్షణం ఏంటి అని అంటే ద్వారం అంటేనే ప్రవేశం ద్వార బంధము అని అంటే ఆ ప్రవేశాన్ని అడ్డుకునేటువంటిది అవసరమైనప్పుడు మనం ఓపెన్ చేసుకుంటాం అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకొని పెట్టుకుంటాం ద్వారాన్ని అది గాలి కావచ్చు వెలుతురు కావచ్చు నడక కావచ్చు ఏదైనా సరే క్లోజ్ చేసే విధంగా ఉండాలి ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చేసరికి నడక్కి నడక వస్తుంది కానీ క్లోజ్ చేసుకున్నటువంటి సందర్భంలో గాలి రాకపోయినా వెంటిలేషన్ వస్తుంది కాబట్టి మనకి వీటిని మనం ద్వారాల కింద లెక్కగట్టేటువంటి అవకాశం ఉండదు తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది డ్రాయింగ్ రూమ్స్కి కావచ్చు లేదంటే బ్యాక్ యార్డ్స్కి కావచ్చు ఈ విధంగా గ్లాస్ డోర్స్ తీసుకుంటూ ఉంటూ ఉంటారు వీటిని కూడాను మనం ద్వారాల్లోకి పరిగణించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఔటర్ వాళ్ళలో ఎక్కడైనా మనకి ద్వారాలు వస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఔటర్ వాల్లో వచ్చినటువంటి డోరు ఈ విధంగా అవుటర్ వాల్లో ఎక్కడైనా మీకు ద్వారాలు వచ్చాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం ద్వారానికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం చూసుకోవాలి కానీ ద్వారం కింద దీన్ని మనం కన్సిడర్ చేసేటువంటి అవకాశం లేదు గణించుకోవాల్సినటువంటి అవకాశం లేదు రెండు నాలుగు ఆరు ఇలాగ మనం సరి సంఖ్య వేసి సంఖ్య కింద లెక్కేసుకుంటాం కదా అలాగ లెక్కేసుకున్నప్పుడు దీన్ని మనం లెక్కేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ద్వారం యొక్క ఫలితం మాత్రం అది ఉన్నటువంటి ప్లేస్ని బట్టి ఉంటుంది అవుటర్ ఆఫ్ అవుటర్ వాల్లో ఎక్కడైనా ఉన్నట్లయితే దాన్ని మనం పరిగణలోకి తీసుకొని చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొన్ని సందర్భాల్లో చుట్టూరు వుడ్ ఫ్రేమ్ ఇచ్చేసేసి మధ్యలో గ్లాస్ ఇచ్చేసి కింద గడప ఇవ్వకుండా డోర్స్ ఇస్తూ ఉంటారు ఇటువంటివి మనకి ద్వారాల కింద లెక్కలోకి రావు అదేవిధంగా బెడ్రూమ్స్కి వచ్చేసరికి మూడు వైపులా వుడెన్ ఫ్రేమ్ తీసుకొని కింద గడప లేకుండా ద్వారాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు వీటిని కూడా మనం ద్వారాలకు సంబంధించినటువంటి కౌంటింగ్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు తర్వాత బెడ్రూమ్స్కి కావచ్చు డ్రాయింగ్ రూమ్స్కి కావచ్చు హాల్స్కి కావచ్చు ఇలాగ బ్లర్ గ్లా గ్లాస్ పెట్టేసేసి వుడ్ ఫ్రేమ్లో డోర్స్ తీసుకుంటూ ఉంటూ ఉంటారు ఇక్కడ కూడా మనకు కింద గడపలు ఏమి కూడా ఉండవు వీటిని కూడా మనం ద్వారాలకు సంబంధించినటువంటి విషయంగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు మనకి కౌంటింగ్లో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారానికి సంబంధించి ఇక్కడ నాలుగు వైపుల వుడెన్ ఫ్రేమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కింద గడప రెండు రెక్కల డోర్లు ఇవన్నీ కూడా మనకి శాస్త్ర ప్రామాణికమైనటువంటి ద్వారం యొక్క ఇమేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి కానీ ఇవాళ మనం అలాగా ఏర్పాటు చేసుకోవట్లేదు ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు డోర్లు చుట్టూ ఉడెన్ ఫ్రేమ్ కింద వచ్చేసి మంచి గడప నాలుగు వైపుల మంచి హెవీ స్ట్రక్చర్తో ఉన్నటువంటి డోరు తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నాలుగు వైపుల మంచి హెవీ స్ట్రక్చర్తో ఉన్నటువంటి మెయిన్ డోర్ని ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కొంతమంది ఏంటంటే మెయిన్ డోర్స్కి లోహాలు ఉండచ్చా లేదా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు మీకు ఏన్షియన్ డేస్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన డోర్స్కి ఎత్తడి కానివ్వండి ఇనుము కానివ్వండి ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి ఈ లోహాలకి నెగిటివ్ ఎనర్జీని ఇంటిలోకి రాకుండా నిరోధించేటువంటి శక్తి ఉంటూ ఉంటుంది కాబట్టి ఇంటికి సంబంధించి ఎత్తడి కావచ్చు లేదంటే ఇనుము కావచ్చు ఈ లోహాలతో మీరు డోర్స్కి డిజైన్స్ చేసుకోవచ్చు అది ఫేసింగ్ని బట్టి ఉంటుంది అది మనం చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెయిన్ డోర్కి సంబంధించి ఇవాళ సింగిల్ డోర్స్ కూడా తీసుకుంటూ ఉంటూ ఉన్నారు కింద మనకి గడప ఉండేసేసి మెయిన్ డోర్ సింగిల్ డోర్ ఉంటూ ఉంటుంది వీటిని కూడా మనం ద్వారాల కింద లెక్కేస్తాము కాకపోతే ఇచ్చేటువంటి సైస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ డోర్ని రెండు రెక్కల డోర్ ఉండేలాగానే చూడమని చెప్తాము తర్వాత డోర్స్కి ఇలాగ మనకి వినాయకుడి విగ్రహాలు వినాయక ప్రతిమలు కావచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి ప్రతిమ కావచ్చు అక్కడ మనకి డోర్ మీద చెక్కకుండా చూసుకోమని చెప్తాము డిజైన్స్ ఓంకారము స్వస్తిక్కు గోవిందనామాలు ఇట్లాంటివి మీరు ఏ కావాలన్నా ఏర్పాటు చేసుకోండి కానీ కుంభాలు ఇట్లాంటివి ఏవైనా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ డోర్స్కి సంబంధించి దేవుళ్ళవి మాత్రం ఎటువంటి పరిస్థితులు కూడాను మీరు ఏర్పాటు చేసుకోవద్దు తర్వాత చాలామంది కూడాను ఈ ప్లానింగ్స్కి సంబంధించి ఎక్కువగా కిటికీలకి ద్వారాలకి వెంటిలేటర్లకి ఇచ్చినంత ప్రయారిటీ ప్లానింగ్లో అరేంజ్మెంట్స్కి ఇవ్వట్లేదు ఈరోజు కూడాను నేను సుమారుగా ఒక మూడు కాల్స్ మాట్లా మాట్లాడడం జరిగింది ఒకళ్ళు వచ్చేసి ఈ బాల్కనీ డోర్స్కి సంబంధించి కౌంటింగ్ లెక్క వేయచ్చా లేదా అని చెప్పేసి ఫోన్ చేయడం ఇంకొకళ్ళు వచ్చేసి విండో బాల్కనీకి సంబంధించి మనకి కిటికీలకు సంబంధించి లెక్క వేసుకోవాలి లేదా అని చెప్పేసి ఒకళ్ళు ఫోన్ చేశారు ఇంకొకళ్ళు వచ్చేసి ఈ ద్వారాలకు సంబంధించి కింద గడపలు లేకుండా ఉంటే లెక్కేసుకోవాలా లేదా అని చెప్పేసి చెప్తూ ఫోన్ చేశారు ఫోన్ చేయడం చేయడంతోనే సార్ మా ఇంటికి ఇన్ని ద్వారాలు ఉన్నాయి ఇన్ని కిటికీలు ఉన్నాయి ఇన్ని వెంటిలేటర్లు ఉన్నాయి ఇవి ఉండొచ్చా లేదా ఏమన్నా మార్చుకోవాలని చెప్పేసి ఫోన్ చేయడం జరుగుతూ ఉంటుంది మీరు ద్వారాలు కిటికీలు వెంటిలేటర్లకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే ఇంటి లోపల ఉండేటువంటి అరేంజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో బెడ్రూమ్ ఎక్కడొచ్చింది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడొచ్చింది బాత్రూమ్స్ ఎక్కడొచ్చాయి అటాచ్డ్ బాత్రూమ్స్ ఎక్కడొచ్చాయి కామన్ బాత్రూమ్స్ ఎక్కడొచ్చాయి కిచెన్ రూమ్ ఎక్కడొచ్చింది హాల్ ఎక్కడొచ్చింది ప్రధానంగా మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడొచ్చింది మంచి ప్లేస్లో వచ్చిందా లేదా ఇటువంటి విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా రేపు మీరు ఆ ఇల్లు కట్టుకొని అందులోకి వెళ్ళిన తర్వాత మంచి ఫలితాలు పొందుతారు తప్పితే కిటికీలు సరిసంఖ్య పెట్టుకున్నాము ద్వారాలు సరిసంఖ్య పెట్టుకున్నాము వెంటిలేటర్లు సరిసంఖ్య పెట్టుకున్నాము అని చెప్పేసి మీరు ఇంటి నిర్మాణం చేసుకున్నంత మాత్రాన మీకు మంచి ఫలితాలు అయితే ఉండవు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి మనకి ప్లానింగ్లో హైయర్ ప్రయారిటీ ఇవ్వాల్సింది అరేంజ్మెంట్స్కి మాత్రమే సంఖ్యకు కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది ఒక మంచి ప్లానింగ్ మీరు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్